మేడారం మహాజాతర ప్రారంభమైంది జనజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఇప్పటికే మేడారం చుట్టుపక్కల జనసంద్రమైంది దారులన్నీ మేడారం వైపే అన్నట్టు తెలంగాణ వ్యాప్తంగా జనం తరలి వెళ్తున్నారు వనదేవతల మొక్కులు తీర్చుకునేందుకు నిలువెత్తు బంగారం సమర్పించుకునేందుకు చీరే సారలు అమ్మలకు ఇచ్చేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు మేడారం జనజాతరలో ఇవాళ తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది జాతరలో సారలమ్మ గద్దెలపైకి రావడం తొలిఘట్టం కన్నేపల్లిలోని సారలమ్మ గుడి నుంచి అమ్మ ప్రతిరూపమైన పసుపు కుంకుమ మేడారానికి తీసుకొస్తారు ముందు మేడారంలోని సమ్మక్క గుడి దగ్గర పైడిద్దరాజు సమ్మక్క పెళ్లి జరుగుతుంది తర్వాత సారలమ్మ గద్దెపై కొలువు తీరుతుంది హనుగొండ్లలో పైడిద్దరాజు కొండాయిలో గోవిందరాజులు కొలువై ఉన్నారు వీరిద్దరిని ఇవాళ్లే గద్దెలకు తీసుకొస్తారు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగండ్ల గ్రామం నుంచి ఇప్పటికే మేడారం బయలుదేరాడు పైడిద్దరాజు పెనుక వంశీయులు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి పైడిద్దరాజును తీసుకుని ఊరేగింపుగా వస్తున్నారు దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం అడవిలో నడుస్తూ పైడిద్దరాజుతో మేడారానికి చేరుకోనున్నారు ఆదివాసీలు ఇవాళ గద్దెల మీదికి చేరుకోనున్నాడు పైడిద్దరాజు రెండో రోజు చిలుకల కుంకుమ కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దె మీద ప్రతిష్ఠిస్తారు ములుగు జిల్లా ఎస్సీ గాల్లోకి మూడు రౌండ్లు పేల్చి అమ్మకు స్వాగతం పలుకుతారు అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడువున భక్తులు ముగ్గులు వేస్తారు ఆ సమయంలో భక్తులు డప్పు చప్పుళ్లతో పూనకాలతో ఊగిపోతారు మేడారం మహాజాతరలో ఇదే ప్రధాన ఘట్టం సమ్మక్కను తీసుకొస్తున్న పూజార్లను తాకేందుకు అమ్మకు స్వాగతం పలికేందుకు దారి పొడువునా ఇసుకేస్తే రాలనంత భక్తులుంటారు మూడో రోజు అమ్మవార్ల ఇద్దరు గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు అమ్మవార్లకు పసుపు కుంకుమలు చీరే సారే నూనె కలిపిన ఒడి బియ్యం బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని సమర్పిస్తారు నాలుగో రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలందరినీ తిరిగి అడవిలోకి తీసుకెళ్తారు పూజారులు తెలంగాణ ఏపీ మహారాష్ట్ర నుంచి గోండులు కోయలు లంబాడీలు మధ్యప్రదేశ్ నుంచి బిల్లాలు రత్తిసగర్ గోండులు ఒడిస్సా నుంచి సవరా ఆదివాసులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఇంకా లక్షల మంది గిరిజనేతరులు మేడారం బాట పట్టారు గ్రామాల నుంచి వారం కింద మొదలైన ఎడ్ల పండ్లు వనదేవతల సన్నిధికి చేరుకుంటున్నాయి ఇప్పటికే పది లక్షల మంది మేడారం వచ్చి గుడారాలు వేసుకుని ఉన్నారు జాతరకు కోటి ఇరవై లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది సోమవారం వరకే అరకోటి మంది భక్తులు వనదేవతలను దర్శించుకుని వెళ్లారని చెబుతున్నారు అధికారులు జంపన్నవాగులో స్థానాలు తలనీలాలు సమర్పణ ఎదుర్కొల్లు మొక్కులు చెల్లించడం లక్ష్మీదేవరులు శివసత్తుల పూనకాలు ఒడిబియ్యం సమర్పణ బెల్లం బంగారంతో తులాభారం కోయదొర్ల భవిష్యవాణి పదివేల పోలీసులతో బందోబస్తు పెట్టారు డీజీ నాగిరెడ్డి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు మొత్తం ముప్పై వేల మంది అధికారులు సిబ్బంది మేడారం విధుల్లో ఉన్నారు జాతర కోసం ఆర్టీసీ మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు బస్సులను నడుపుతుంది వైద్యశాఖ ముప్పై ఐదు శిబిరాలను తాత్కాలికంగా ఆసుపత్రులను ఏర్పాటు చేసింది జాతర కోసం నాలుగు ప్రాంతాల నుంచి మేడారానికి హెలికాప్టర్లు నడుపుతుంది టూరిజం శాఖ